హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన ఈ వీడియోలో స్పెషల్ రెసిపీ చాలా ఫాస్ట్గా సింపుల్గా అయిపోయే రెసిపీ అదే ఎగ్ ఫ్రైడ్ రైస్ సో ఎగ్ ఫ్రైడ్ రైస్ని మనం ఏ విధంగా సింపుల్గా ఫాస్ట్గా అది కూడా మన ఇంట్లో అవైలబుల్గా ఉండే జస్ట్ సింపుల్ అండ్ ఈజీ ఇంగ్రీడియంట్స్తో మనం దీన్ని ఫాస్ట్గా ఎట్లా ప్రిపేర్ చేస్తాదో నేను మీకు ఈ వీడియోలో చూపెట్టబోతున్నాను సో ఇంకెందుకు లేట్ మరి ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఏ విధంగా మనం సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో అనేది స్టార్ట్ చేద్దాం సో లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఛానల్ ఏమైనా కొత్తగా ఇస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ క్లిక్ చేయండి సో దట్ నా వీడియోస్ మీరు ముందుగా చూడొచ్చు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనం ఒక ప్యాన్ తీసుకుందాము ఆ ప్యాన్లో లైట్గా ఆయిల్ ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేద్దాము ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ చిన్నగా కట్ చేసుకుని ఇందులో వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత లైట్ బ్రౌన్ వచ్చే విధంగా ఈ విధంగా లైట్ బ్రౌన్ వచ్చిన తర్వాత కొన్ని కరిపాక్ లీవ్స్ ఇందులో యాడ్ చేసుకుందాము మళ్ళీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత హాఫ్ స్పూన్ అల్లమెల్లిగడ్డ పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా ఇందులో యాడ్ చేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకుందాము ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు తగినంత వేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసుకున్నవి కూడా ఇందులో యాడ్ చేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక మూడు టొమాటోస్ కూడా ఇందులో చిన్నగా కట్ చేసిన పీసెస్ యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీర కూడా ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఒక పది నిమిషాలు అట్లానే పైన మూత పెట్టేసుకొని సిమ్లో మనం ఈ టొమాటోస్ అనేవి లైట్గా ఉడికే విధంగా మనం ఒక్క టెన్ మినిట్స్ వరకు వెయిట్ చేద్దాం టెన్ మినిట్స్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దాము మూత ఓపెన్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి బాగా మిక్స్ చేసేటప్పుడు టొమాటోస్ ఒకవేళ గట్టిగా ఉంటే ఈ విధంగా మనం స్మాష్ చేస్తూ బాగా మిక్స్ చేసుకోవాలి టొమాటోస్ కూడా బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఎగ్స్ యాడ్ చేద్దాం ఇందులో నేనైతే త్రీ ఎగ్స్ యాడ్ చేస్తున్నాను ఒకవేళ మీ క్వాంటిటీని బట్టి మీరు పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు ఎగ్స్ వేసుకోగానే మనం కలపొద్దు పైన మూత పెట్టేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ వరకు మనం వెయిట్ చేద్దాము వెయిట్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మూత ఓపెన్ చేసుకొని ఈ విధంగా ఎగ్స్ అనేవి అయిన తర్వాత మనం కలపొచ్చు కలుపుతూ అవి మొత్తం ఉడికిన తర్వాత మనం లాస్ట్కి రైస్ అనేది యాడ్ చేద్దాం ఇందులో నేనైతే ఇందులో మీడియం సైజ్ బౌల్ రైస్ యాడ్ చేస్తున్నాను మీరు వీడియో స్టార్టింగ్లో చూసినట్టు ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఆ స్పైసెస్ అంతా కూడా రైస్కి బాగా పట్టుకునే విధంగా మిక్స్ చేసుకోవాలి ఎక్కడ కూడా వైట్ కలర్ రైస్ కనిపించకుండా మొత్తం అంతటా కూడా బాగా ఆ స్పైసెస్ అన్ని పట్టుకునే విధంగా కలుపుకోవాలి అంతే ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది ఇంకా రెడీ అయిపోయినట్టే దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం మనము చాలా కలర్ఫుల్గా ఉంది చూస్తుంటే తినాలనిపించేంతగా ఉన్న ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ని మనం సింపుల్గానే ప్రిపేర్ చేసుకున్నాము చాలా ఈజీ కూడా చేయడము అది కూడా మన ఇంట్లోనే అవైలబుల్గా ఉండే జస్ట్ సింపుల్ ఇంగ్రీడియంట్స్ దీన్ని ఫాస్ట్గా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాము ఈ విధంగా మీరు ఈ రెసిపీని ట్రై చేయండి ఎప్పుడన్నా మనకి టైం లేనప్పుడు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు రెసిపీ అనేది చాలా టేస్టీగా కూడా ఉంటుంది సో మీరు ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఎందుకంటే ఇలాంటి మరెన్నో వీడియోస్ కుకింగ్ వీడియోస్ మీరు చూడొచ్చు కాబట్టి ఇంటిల్ దెన్ స్టేట్ యూన్ ఫర్ మై వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో